సమకాలీన సమాజానికి అద్దం పట్టే కవితలతో తనదైన ముద్రను సాహిత్యంలో నిలుపుకున్న కవి ఆయన పాతాళ గరిగే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గంగటూరు vascodigama.com గొడ్డుతాడు ఒక రోజు 10 గాయాలు తల్లి కొంగు విడికెడు కలలు దోసెడు కన్నీళ్లు తారంగం రాజపత్రం చిలుక రహస్యం వైపవీ కథలు మొదలైన రచనలు మనందరికీ తెలిసినవే ఇందులో చాలా రచనలు పాతాళ గరిగే అయితే చాలా మంది చూసే ఉంటారు 90లో సినారే కవితా పురస్కారం 2000లో ప్రివర్సెంట్ అవార్డు నూతలపాటి గంగాధరం పురస్కారం 2002లో తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం 2004లో గరికపాటి పురస్కారం 8లో రావి శాస్త్రి కథా పురస్కారం 2011లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం మొదలైన అనేక పురస్కారాలు అవార్డులు అందుకున్నారు ఆయన రాసిన 4-5 లైన్లు మీకు వినిపిస్తూ తర్వాత కవిని ఆహ్వానిస్తాను ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఆకాశంలో గద్ద గిరికీలు కొడుతున్నప్పుడు భయం భయంగా తల్లికోడి రెక్కల కింద తలదాచుకున్న పిల్లలా ఉంది ఈ పంక్తులు ఆయన రాసినప్పుడు గానీ ఇప్పుడు గానీ మన సమాజానికి అద్దం పట్టే ఇలాంటి పంక్తులను మనిషి మానవ విలువలు ప్రపంచీకరణ తెలంగాణ విప్లవంతో పాటు చాలా విస్తృతంగా అనేక వస్తువులపై రాసిన కవి జోకంటి జగన్నాథం గారు తర్వాత మన వద్ద తర్వాతి తరం కవిగా అరణ్యకృష్ణ గారు ఈ రోజు తన కవిత్వాన్ని వినిపిస్తారు తన అనుభవాన్ని పంచుకుంటారు అరణ్యకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను దారి తప్పి ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తోంది మనుషులతో పురాతన బంధం ఏది స్ఫురించదు అందరూ నిగూఢమైన రహస్యాలు దాచుకున్న ఏకాంత ద్వీపాల్లా కనిపిస్తున్నారు అద్భుతమైన ఇలాంటి కవిత్వాన్ని అందించిన అరణ్యకృష్ణ గారిని వారి నెత్తురోడుతున్న పదచిత్రం కవితా సంపుటితోనే అనేక మందిని ఆకర్షించుకున్నారు విమర్శకులను ప్రత్యేకించి వాళ్ళ ప్రశంసలు అందుకున్నారు చేరాతల్లో చేకూరు రామారావు గారు అత్తేపల్లి గారు వాళ్ళిద్దరు మనతో లేరు గొప్ప విమర్శకులుగా పేరు పొందిన వీళ్ళిద్దరి విమర్శలు వీళ్ళిద్దరి ప్రశంసలు అందుకున్న కవి అరణ్యకృష్ణ గారు ఈరోజు కొత్త తరం కవుల్లో మొదటి కవిగా నేను సత్యగోపిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను సత్యగోపి గారు జీవితంలోని నది కానీ నది లాంటి జీవితం కానీ ఎత్తు పల్లాలను కష్ట సుఖాలను కొలిచే తూనికలు ఇంకా తయారు కాలేదేమో అసలు నన్ను అడగకూడదు మీరు నదిని ప్రేమించడం వెనుక జీవితం ప్రవహిస్తుందని జీవిత ప్రవాహాన్ని నదితో పోలుస్తూ అద్భుతమైన కవిత్వం రాశారు సత్యగోపి గారు ఇంకా ఆయన కవితల్ని తర్వాత మనం ఈ కార్యక్రమంలో వింటాం ఈరోజు మహిళా కవయిత్రిగా కొత్త తరం కవుల్లో వైష్ణవి శ్రీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను గుండెలో తడిని కాస్తైనా మిగుల్చుకుంటే పచ్చదనాలన్నీ కనుమరుగయ్యేవి కావు మండి మండి ప్రకృతితో పాటు మనుషుల గుండెలు ఎండుతున్నాయి ఎండుతూనే ఉంటాయి అద్భుతమైన కవిత్వం పర్యావరణ స్పృహ కలిగించే కవిత్వాన్ని రాశారు ఈరోజు కొత్త తరం కవుల్లో చివరి కవిగా సిద్ధార్థ కట్ట వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను నాన్నిచ్చిన నోట్లపై గాంధీ ఉండటం బాగానే ఉంది కానీ నాన్నుంటే ఇంకెంత బాగుండేదో తోకంలో నాన్నే కూర్చుంటాడు అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు తనని తానే కాల్చుకుంటాడు వెలుగవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరన్నారు నాన్న ఇది మేల్ సుపీరియారిటీ సొసైటీ అని నిన్ను చూశాక మాత్రం నాకు ఇది ఫాదర్స్ సాటిస్ఫైడ్ సొసైటీ అనిపిస్తుంది విభిన్నమైన వస్తువుతో గొప్ప కవిత్వాన్ని రాస్తున్నారు సిద్ధార్థ కట్ట ఆయన కవితలను మనం విన్నాం ఈరోజు మనం 3 తరాల కవుల కవిత్వాన్ని ఇక్కడ వారి కవిత్వాన్ని వారి కవిత్వానుభవాన్ని తెలుసుకోవడానికి సమావేశమయ్యాం ముందుగా కొత్త తరం కవులు ఒక్కొక్కరు 10 నిమిషాల సమయంలో ఇందు మనం సమయాన్ని కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కార్యక్రమం సమయం దృష్టిలో లేకపోతే ఆ తర్వాత ఎప్పుడు ముగుస్తుందో తెలియని కార్యక్రమం అయిపోతుంది కాబట్టి 4 కవితలు కొత్త తరం కవులు ఒక్కొక్కరు 4 కవితల్ని వినిపించాలి 10 నిమిషాల లోపల ప్రతి ఒక్కరూ వినిపిస్తే బాగుంటుంది 10 నిమిషాల కన్నా అధిక సమయం తీసుకోవడం కాదు ఆ తర్వాత అరణ్యకృష్ణ గారు ఒక 2వ తరం కవిగా సీనియర్గా ఆయన కవితల్ని 20 నిమిషాల సమయంలో ముగించవలసిందిగా ఆయన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చివరిగా జోకండి జగన్నాథం గారు 40 నిమిషాల పాటు ఆయన కవిత్వ అనుభవాలు కవిత్వ ప్రయాణం ఆయన రాసిన కవితల గురించి మనకు వివరిస్తారు దాంతోపాటు కొత్త తరం కవులు ఇప్పుడు చదివిన కవితలపై ఒక చిన్న సమీక్ష కూడా వారు అందిస్తే ఈ కవులకు చాలా ప్రోత్సాహంగా ఉంటుందని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు నేను సత్యగోపిని కవితలు చదవలసిందిగా పిలుస్తున్నాను సత్యగోపి